निजामाबाद जिला वेलपूर मंडल में पल ग्रामा मंत्री प्रशांत रेड्डी सहकार पल अभिवृद्धि पन प्रारंभ कार्यक्रम में आरटीए नंबर रेगुलर रामलु मालातू वेलपूर मंडल कोत्तपल्लीवाड़ी ग्रामाल एनआरजीएस द्वारा सीसी रोड को 20 लक्षलु ड्रैनेजील कोरकु 3 लक्षल रूपायलु मंजूर चेसिनंदुकु मंत्री प्रशांत रेड्डी की कोत्तपल्ली सर्पंच नितीश कुमार वाड़ी सर्पंच महेश एमपीटीसी श्रीनिवास ग्राम प्रजल अंदर तरफ धन्यवाद कार्यक्रम में कोत्तपल्ली वाड़े ग्राम सर्पंच एमपीटीसी वार्ड मेंबर टीआरएस कार्यकर्ता अधिकार ग्राम प्रजलु पाल्गुन्नारु कोत्तपल्ली ग्राम में वेलपूर मंडल कोत्तपल्ली ग्राम में एनआरजीएस द्वारा 10 लक्षल सीसी रोड प्रारंभ शंकुस्थापन चुस्म जी सदर्भ में मोनने मंत्री प्रशांत रेड्डी गारु पालकोंड निजकवर्ग अभिवृद्धि प्रदाता अलागे मा संत वेलपूर मंडल काबट्टी वेलपूर मंडल में दादापु तन कोट नुंडि कोटि रूपायलु अलागे एंपीटीसी एंपीटीसीलु जेडीपीटीसी एंपीपी नुंचि कोटि रूपायलु दादापु मंडल में 2 కోట్ల రూపాయల తోటి ఎన్ఆర్జీఎస్ సిసి రోడ్ పోసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ చంద్రత ఏం జరుగుతుందంటే ఇట్లా గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయి. మొన్ననే మిషన్ బయట ద్వారా నీళ్లు తీసుకోవడం జరిగింది. ఇక్కడనే మిషన్ కాకతీయ ద్వారా చెరు కూడా చేసుకోవడం జరిగింది. అలాగే గ్రామంలో చెక్ డ్యాం కూడా 5 కోట్ల రూపాయల తోటి మొన్ననే చెక్ డ్యాం చేసుకోవడం జరిగింది. అలాగే మన నరుకుడటు మన కొత్తపల్లిటు వాడి మళ్ళీ కొత్తపల్లిటు వాడిటు నరుకుడ కూడా మొన్ననే తార్ రోడ్ కూడా వేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇట్లా పల్లెల అభివృద్ధి చెందితే తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందే ఉద్దేశంతోటి పల్లెల ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మంత్రివారు ప్రశాంత్ రెడ్డి గారు పెద్ద గ్రామ ప్రజలకు గ్రామపతి ఫండ్ ఉంటుంది కాబట్టి చిన్న గ్రామ ప్రజలకు ఫండ్ తక్కువ ఉంటుంది వాళ్ళ ట్రాక్టర్ ఏఎంలు కావచ్చు ఇంకా వేరే టెక్సెస్ కావచ్చు వాళ్ళ జీతాలు కావచ్చు ఇలా ఉద్దేశంతోటి చిన్న గ్రామాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ చిన్న గ్రామాలు అభివృద్ధి చెందాలని చెప్పి ప్రశాంత్ రెడ్డి గారు ఈ రోజు కొత్తపల్లి గ్రామానికి 10 లక్షలు ఎన్ఆర్జీసీ వర్క్స్ ఇవ్వడం జరిగింది సీసీ రోడ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాబోయే తెలంగాణ బంగారు తెలంగాణలో మీ కొత్తపల్లి గ్రామస్తులు కూడా భాగస్వామి కావాలని ఎల్లకాలం కూడా ప్రశాంత్ రెడ్డికి కొత్తపల్లి గ్రామం అండగా ఉండాలని చెప్పి కొత్తపల్లి గ్రామ ప్రజల తరఫున ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల తరఫున మరియు ఈ మండల పార్టీ పక్షాన మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి మరియు అలాగే కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై తెలంగాణ.